Hello everyone, welcome back to VIP IS Academy. Nenu Ashok. So afternoon kondaman students message chesarandi sir itla initial ki related ga objections ki manaki link open ayindi ani cheppesi. So public service commission.ap.gov.in lo manaki ikkada link click chesthe meeru login adugutundi. Login ayin tarvata meeru objections ki chance untundi. Aithe 100 rupees per objection manam pay cheyalsi untundannamata. Okay. సో అసలు ఏమేమి క్వశ్చన్స్ మనము పెట్టుకోవచ్చో చూద్దాము. సో మాకు రీసెంట్గా మెసేజ్ చేశారు కాబట్టి మేము కూడా ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయలేదు. సో ఇది టూ పార్ట్స్లో తీసుకొస్తాం. పార్ట్ వన్లో ఇమీడియట్గా ఒక 4 క్వశ్చన్స్ తీసుకొచ్చాము, రిమైనింగ్ అన్ని కూడా పార్ట్ టూలో తీసుకొస్తాం. సో చూడండి, ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇనీషియల్ కీలో, ఇది క్వశ్చన్ నెంబర్ 12 అండి ఇది. ఓకేనా, ఇనీషియల్ కీలో ఇది క్వశ్చన్ నెంబర్ 12. సో ఈ మ్యాచింగ్ మనకు కొద్దిగా తప్పించారు. లైక్ ఇక్కడ వరియం అంటే కమిటీ సిస్టమ్ అండి, ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది చూడండి. సో ట్యాంక్ బండ్ కమిటీస్ కాల్డ్ వరియం. ఓకేనా, వరియం అంటే నథింగ్ బట్ కమిటీ. ఓకే, నెక్స్ట్ వీటన్నిటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది చూడండి. కుడుంబ ఇక్కడ ఉంది చూడండి, కుడుంబు అని చెప్పేసి. అంటే విలేజ్ వాస్ డివైడెడ్ ఇంటూ 30 పార్ట్స్, అంటే పార్ట్స్ అంటే నథింగ్ బట్ వార్డ్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, లక్కీ డ్రా అని కుడువలయ అంటారు. సో కుడువలయ అంటే నథింగ్ బట్ లక్కీ డ్రా అంటే లాటరీ సిస్టమ్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు, సికి 3 ఇచ్చారు. ఓకేనా, అంటే సికి మెంబర్ ఆఫ్ విలేజ్ అసెంబ్లీ అంటే C2 ఉండాలి, D3 ఉండాలి. ఓకేనా, C2 D3 ఈ ఆప్షన్ ఉండాలన్నమాట మనకి. ఓకేనా, 4 1 2 3 ఉండాలి. ఇది ఒక అబ్జెక్షన్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఇది అందరికీ తెలిసిందే మనకి, దద్రి థర్మల్ పవర్ స్టేషన్ వచ్చేసి మనకి యూపీలో ఉంది. ఓకేనా, బట్ మనకి ఆప్షన్లో ఏమి ఇచ్చాడండి, డీకి 1 అని ఇచ్చాడు. అంటే దద్రి ఛత్తీస్గఢ్లో ఉందని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్, వీడి ఇచ్చిన రెండు రాంగ్. సి ప్లేస్లో 1 ఉండాలి. సిపత్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ దద్రి ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చూడండి, విత్ రిఫరెన్స్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో ఇది 2019 అమెండ్మెంట్ చేసిన తర్వాత స్టేట్మెంట్స్ మనల్ని అడుగుతున్నారు. 2019 కన్నా ముందు మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో చైర్పర్సన్ ఎవరుండేవాళ్ళు అండి, ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేశారు, అమెండ్మెంట్ తర్వాత రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటుగా రిటైర్డ్ జడ్జెస్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి అన్నారనమాట. అయితే మనకు ఆప్షన్లో జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఓకేనా, జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ నౌ బి అపాయింట్ చేసే చైర్పర్సన్ ఆఫ్ ద కమిషన్ అన్నారు. బట్ ఇక్కడ జడ్జి కరెక్టే అండి, కానీ రిటైర్డ్ జడ్జ్ అయి ఉండాలన్నమాట. ఓకేనా, రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ నౌ బి అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ కమిషన్ అయి ఉండాలి. సో ఇక్కడ ఓన్లీ 2 and 3 అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఓన్లీ 2 and 3 అవుతుంది. అలాగే పేపర్ 2లో 34th క్వశ్చన్ చూసుకుంటే మీరు ఏ 5 by 5 into 5 into 5 cube ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 150 అని చెప్పి ఇచ్చారు. బట్ మనకి దీని ఆన్సర్ వచ్చేసి 343 ఉండాలి. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి మనకు చూడండి, వేరియస్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ చేసేవి. సో వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఒక అబ్జెక్షన్. సో మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ ఉంటే అది ఇమీడియట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా టీం కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మేము వీడియో చేస్తాం, సో దట్ అందరికీ హెల్ప్ అవుతుంది. బికాస్ టైం అనేది మనకి 13th దాకా ఉంది కాబట్టి మీరు వరి అవ్వాల్సిన విషయం ఏం లేదన్నమాట ఇక్కడ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.